दिस इज वाई सीता महालक्ष्मी लेक्चरर इन हिस्ट्री गवर्नमेंट डिग्री कॉलेजी रामचंद्रपुरम वीडियो सेकंड बीए हिस्टरी सेमिस्टर थ्री लोनी मोगल साम्राज्यम अने पाठ्यभागं नुंची बाबरु गुरिंची वीडियो मनं तेलुसुकोबोतुन्नां बाबर क्रीस्त शकं 1526 నుండి 1530 భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను ఆసరాగా తీసుకుని ఢిల్లీ సుల్తానత్ను అంతం చేసి మొఘల్ సామ్రాజ్య స్థాపన చేసినవాడు బాబరు. ఈ బాబరు యొక్క అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. బాబర్ అంటే పర్షియన్ భాషలో పులి అని అర్థం. క్రీస్త శకం 1483 फिब्रवरी 14వ తేదీన మధ్య ఆసియాలోని ఫర్గానా రాష్ట్రంలో జన్మించాడు. బాబర్ తండ్రి ఉమర్ షేక్ మిర్జా ఫర్గానా పాలకుడు, తల్లి కుతులక్ నెగార్ ఖాన్. బాబరు చగతాయి తురుష్క జాతికి చెందినవాడు. తండ్రి వైపున తైమూరు వంశానికి, తల్లి వైపున మంగోలు నాయకుడైనటువంటి చెంగిస్ ఖాన్ వంశానికి చెందినవాడు. మొగలాయి మధ్య ఆసియాలో యుద్ధం పట్ల ఆసక్తి కలిగిన సాహస వీరులను మొగలాయని పిలిచేవారు. ఈ బాబర్లో తండ్రి వైపు నుంచి తైమూరు సాహసము, మంగోలుల క్రూరత్వము కలిసి అతడు మొగలాయిగా పిలువబడ్డాడు. ఈ తైమూరు ఎవరండి అంటే మధ్య ఆసియాలోని సామర్కండ్ ప్రభువు. క్రీస్తు శకం 1398వ సంవత్సరంలో భారతదేశంపై దండెత్తి ఢిల్లీ నగరాన్ని ఒక్క రోజులోనే శ్మశానంగా మార్చివేసి అపార ధనరాశులని తన రాజ్యానికి తరలించుకుపోయినటువంటి గొప్ప సాహసం తైమూర్ది. ఇంకా తల్లి వైపున మంగోలుల యొక్క క్రూరత్వం, అంటే మంగోలు నాయకుడైనటువంటి చెంగిస్ ఖాన్ యొక్క క్రూరత్వం కలిసి అతడు మొగలాయిగా గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వీరుడిగా పిలువబడ్డాడు. ఇలా ఆసియా ఖండాన్నే గడగడలాడించిన ఈ ఇద్దరు ఉపద్రవకారుల మహా విజేతల యొక్క రక్తం బాబర్ యొక్క నాణాల్లో ప్రవేశించింది. మంగోలుల యొక్క క్రూరత్వము, టర్కుల యొక్క శక్తి సామర్థ్యాలు బాబర్లో ఇనుమడించాయి అంటారు చరిత్రకారులు. ఇంకా ఫర్గానా పాలకుడిగా ఉన్నటువంటి ఉమర్ షేక్ మిర్జా క్రీస్తు శకం 1494వ సంవత్సరంలో మరణించాడు. తండ్రి మరణించే నాటికి బాబరు 11 సంవత్సరాల ప్రాయం కలిగినవాడు. ఫర్గానా పాలకుడిగా 11వ ఏటనే సింహాసనాన్ని అధిష్టించాడు. బాబరు చిన్న వయసువాడు అవడం వల్ల అతని యొక్క దాయాదులు, బంధువులు ఈర్ష్యా అసూయలతో బాబర్ను సింహాసనం నుంచి తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అటువంటి వాళ్ళల్లో ఒకడు అహ్మద్ మిర్జా. ఈ అహ్మద్ మిర్జా సామర్కండ్ ప్రభువు. ఈ 1494లో సైన్యాన్ని వెంటబెట్టుకుని ఈ ఫర్గానాను ఆక్రమించడం కోసం అహ్మద్ మిర్జా బయలుదేరి వెళ్తాడు. అయితే మార్గమధ్యలోనే అతని యొక్క సైన్యంలో తీవ్రమైన అంటువ్యాధులు ప్రబలి సైన్యమంతా నష్టపోతుంది. చివరికి అహ్మద్ మిర్జా కూడా అంటువ్యాధుల బారిన పడి మరణిస్తాడు. ఆ పరిస్థితుల్లో సామర్కండ్ రాజ్యం ఖాళీ అయ్యింది. బాబర్కి తన పూర్వీకుడైనటువంటి తైమూరు యొక్క సామర్కండ్ రాజ్యాన్ని ఆక్రమించాలనే కోరిక కలిగి క్రీస్తు శకం 1497వ సంవత్సరంలో సామర్కండ్ని జయించాడు. జయించినటువంటి రాజ్యంలో శాంతి భద్రతలను నెలకొల్పేటందుకు గాను అక్కడ కొంతకాలం నివసించాడు. అయితే దురదృష్టవశాత్తు బాబరు అక్కడ అనారోగ్యానికి గురికాగా బాబరు దాయాదులు అతను చనిపోయాడనేటువంటి ఒక వదంతిని పుట్టించి అతని సోదరుడైన జహంగీర్ అనేటువంటి వాణ్ణి ఫర్గానాకు రాజుగా ప్రకటించారు. జబ్బు నుంచి కోలుకున్నటువంటి బాబర్కి విషయం అర్థమైంది. వెంటనే అతడు సామర్కండు నుంచి ఫర్గానాకు బయలుదేరి వెళ్ళాడు. బాబరు సామర్కండు నుంచి మరణిన వెంటనే సామర్కండు అతని యొక్క శత్రువుల వశం అయిపోయింది. ఫర్గానా నుంచి తన సోదరుడిని పారద్రోలి ఫర్గానాని మళ్ళీ తిరిగి తన స్వాధీనం చేసుకునే లోపల సామర్కండ్ని చేజారిపోయిందనే విషయం బాబర్కి అర్థమైంది. వెంటనే సామర్కండ్ను కూడా జయించే ప్రయత్నంలో అతడు ఫర్గానా నుంచి తరలి వెళ్ళాడు. ఈ లోపల ఫర్గానా కూడా శత్రువుల యొక్క వశం అయ్యింది. అలా 1498వ సంవత్సరం నాటికి ఉభయ రాజ్య భ్రష్టత్వాన్ని పొందినటువంటి బాబరు ఏ రాజ్యము లేకుండా ఒక సంవత్సర కాలం పాటు
అగమ్య గోచరమైనటువంటి జీవితాన్ని గడిపాడట. అయితే బాబరు ఆశావాది, గొప్ప యుద్ధవీరుడు. అందువలన తనకు ఒక ఏదో ఒక రోజు మంచి అవకాశం వస్తుందనే గట్టి నమ్మకం కలిగినటువంటి వాడు. అటువంటి పరిస్థితుల్లో 1499వ సంవత్సరంలో మరణ సైన్యాన్ని సమకూర్చుకొని ఫర్గానా ప్రాంతాన్ని 1500 సంవత్సరంలో సామర్ఖండ్ ప్రాంతాన్ని ఆక్రమించినప్పటికీ ఉజ్బేగుల యొక్క నాయకుడైనటువంటి షైబానీ ఖాన్ దాడుల వల్ల ఆ రెండు రాజ్యాలని కోల్పోయాడు. ఉజ్బేగులు అంటే ఎవరంటే ఈ తురుష్క జాతికి చెందినటువంటి వారు. వీళ్ళు మంగోలు ఈ తురుష్క ఇస్లాం మతాన్ని స్వీకరించినటువంటి వారిగా చెప్తారు ఈ ఉజ్బేగులు. ఈ ఉజ్బేగుల నాయకుడు షైబానీ ఖాన్. ఈ షైబానీ ఖాన్ యొక్క దాడుల వల్ల చివరికి ఫర్గానాని సామర్ఖండ్ని కూడా కోల్పోయాడు బాబరు. బాబర్ యొక్క తొలి దండయాత్రలు. క్రీస్తుకం 1504లో కాబూలు, 1519లో చైనాబు, 1520లో బడక్షాను, 1522లో కాందహారు, 1519 నుండి 1524 మధ్య 5 సార్లు భారతదేశ సరిహద్దులపై దాడులు జరిపాడు. కాబూల్ ఆక్రమణ. క్రీస్తుశకం 1501 నాటికి కాబూల్ రాజ్యంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. 1504 నాటికి బాబరు సునాయాసంగా కాబూల్ను ఆక్రమించాడు. కాబూల్ ఆక్రమణ బాబర్ జీవితంలో ఒక మైలురాయి. ఈ కాబూల్ రాజ్యం ఆక్రమించిన తర్వాత బాబరు జీవితంలో ఒక నూతన శకానికి నాంది పలికింది. 1519 నాటికే బాబరు చైనా వరకు రాగలిగాడు. 1520లో బడక్షాన్ ప్రాంతాన్ని ఆక్రమించి తన పెద్ద కుమారుడైనటువంటి హుమయూనికి అప్పగించాడు. 1522లో కాందహార్ను ఆక్రమించి దానిని తన మరొక కుమారుడైనటువంటి కామ్రాన్కు అప్పగిస్తాడు. ఆనాటికే భారతదేశ సిరి సంపదలను గుర్చి బాబరు విని ఉన్నాడు. 1503వ సంవత్సరంలో బాబరు అజ్ఞాతంలో ఉన్నటువంటి కాలంలోనే దిక్కత్ అనే ఒక గ్రామంలో ఉండగా ఒక వృద్ధ మహిళ చేత ఈ భారతదేశాన్ని గూర్చి, ఇక్కడ ఉన్నటువంటి సిరి సంపదలను గూర్చి విని ఉన్నాడు. ముఖ్యంగా ఈ వృద్ధ మహిళ ఆనాడు భారతదేశంపై దండయాత్ర చేసినటువంటి తైమూరు యొక్క దండయాత్రను గూర్చి, సాహస గాథను గూర్చి, అతడు భారతదేశ సిరి సంపదలను ఏ విధంగా సామర్ఖండ్కి తరలించుకుపోయాడనేటువంటి విషయాన్ని గురించి చాలా వర్ణించి చెప్పిందట. అలా ఆమె వర్ణించినటువంటి తీరు బాబర్ని విశేషంగా ఆకట్టుకుని భారతదేశంపై అతనికి ఆసక్తి కలిగించేలా చేసింది. ఇటువంటి స్థితిలో భారతదేశానికి రమ్మని బాబర్కి ఆహ్వానం అందింది. ఎవరి వల్ల అంటే పంజాబ్ గవర్నర్ అయినటువంటి దౌలత్ ఖాన్ లోడీ వల్ల. ఈ దౌలత్ ఖాన్ లోడీ ఆనాటి ఢిల్లీ సుల్తానేట్ పాలకుడైన ఇబ్రహీం లోడీ యొక్క బంధువు. ఈ దౌలత్ ఖాన్ లోడీ ఢిల్లీ సింహాసనంపై ఉండే ఆశతో నేరుగా ఇబ్రహీం లోడీని ఎదుర్కొనక బాబర్ని అతని యొక్క శక్తి సామర్థ్యాలను గూర్చి విని భారతదేశంపై దండెత్తి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతాడు. అయితే దౌలత్ ఖాన్ లోడీ బాబర్ని ఆహ్వానించడంలో ఉన్నటువంటి ముఖ్యోద్దేశం ఏమిటి అంటే బాబరు తైమూరుకు వారసుడు. క్రీస్తుశకం 1398లో ఈ తైమూరు భారతదేశంపై దండెత్తి ఢిల్లీ నగరాన్ని శ్మశానంగా ఒక్కరోజులోనే మార్చేసి అపారమైనటువంటి ధనదాసులను తీసుకుని తన దేశానికి వెళ్ళిపోతాడు. అలాగే బాబరు కూడా ఇక్కడ దౌలత్ ఖాన్ లోడీ యొక్క ఆహ్వానాన్ని అందుకుని వచ్చి ఇబ్రహీం లోడీని వధించి ఇక్కడ ధనదాసులన్నీ కూడా దోచుకుపోతాడు. సహాయం చేసినందుకు తనకి ఢిల్లీ సింహాసనాన్ని అందజేస్తాడని ఈ దౌలత్ ఖాన్ లోడీ ఆశించి బాబర్ని భారతదేశంపై దండెత్తి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతాడు. బాబర్కి ఇది మంచి అవకాశం అయింది. స్థానిక సహకారం వల్ల బాబరు తన సైన్యాన్ని సరహింద్ వరకు నడిపించగలుగుతాడు. ఉస్తాద్ అలీ, ముస్తఫా వంటి ఫిరంగి దళ సేనానులు బాబర్కి అండగా నిలిచారు. బాబరు క్రీస్తుశకం 1519 నుండి 1524 మధ్యకాలంలో 5 సార్లు భారత సరిహద్దు రాజ్యాలపై దాడులు జరుపుతాడు. ఈ దండయాత్రలో పంజాబ్, బజోర్, భీరా, కుషాల్, పెషావర్ మొదలైన రాజ్యాలు బాబరు దాడులకు గురయ్యాయి. అయితే బాబరు భారతదేశంలో స్థిరపడి ఉంటా
చేస్తాడనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి దౌలత్ ఖాన్ లోడి అతనికి అనుకున్న విధంగా సహాయం చేయలేదు. దానితో బాబరు పంజాబుపై దాడి చేసి దౌలత్ ఖాన్ లోడిని ఓడిస్తాడు. దౌలత్ ఖాన్ లోడి పారిపోతాడు. ఆ పంజాబును ఆక్రమించి అల్లావుద్దీన్ అనే తన ప్రతినిధిని పంజాబులో నియమించి బాబరు వెనక్కి వెళ్ళిపోతాడు. బాబరు వెనుదిరిగిన వెంటనే ఈ దౌలత్ ఖాన్ లోడి తిరిగి వచ్చి పంజాబుని ఆక్రమిస్తాడు. బాబరు చేసిన యుద్ధాలు. మొదటి పానిపట్టు యుద్ధం. బాబరికి ఇబ్రహీం లోడికి మధ్యన ఈ యుద్ధం జరిగింది. క్రీస్తు శకం 1526 ఏప్రిల్ 21న మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. రెండవ యుద్ధం కాణవాహ యుద్ధం. క్రీస్తు శకం 1527 మార్చి 17న రాణా సంగ్రామసింహునికి బాబరుకు మధ్య జరిగినటువంటి యుద్ధం కాణవాహ యుద్ధం. మూడవది చందేరి యుద్ధం. క్రీస్తు శకం 1528 జనవరి 20వ తేదీన మేదినీరాయి నాయకత్వంలో ఉన్న రాజపుత్ర సైన్యాలకి బాబరుకు మధ్య జరిగినటువంటి యుద్ధం చందేరి యుద్ధం. తర్వాత గోగ్రా యుద్ధం. క్రీస్తు శకం 1529 మే 6వ తేదీన మహమ్మద్ లోడీకి బాబరికి మధ్య జరిగిన యుద్ధం గోగ్రా యుద్ధం. ఇంకా మొదటి పానిపట్టు యుద్ధం. మొదటి పానిపట్టు యుద్ధం 1526 ఏప్రిల్ 21వ తేదీన జరిగింది. ఈ మొదటి పానిపట్టు యుద్ధం జరగడానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు చూద్దాం. క్రీస్తు శకం 1525 నవంబర్లో బాబరు పంజాబ్ని ఆక్రమించాడు. మిల్వాట్ వద్ద తలదాచుకున్నటువంటి ఈ దౌలత్ ఖాన్ లోడీని వధించి బాబరు ఢిల్లీ వైపు నడుస్తాడు. దీనికి అంతర్గీ గల మూల కారణం ఏంటంటే, బాబరు 1524 పంజాబ్ను ఆక్రమించి తన ప్రతినిధిని అక్కడ నియమించి వెళ్ళిపోతాడు. బాబరు వెళ్ళిపోయిన వెంటనే ఆ అల్లావుద్దీన్ అనబడేటువంటి బాబరు ప్రతినిధిని తరిమివేసి ఈ దౌలత్ ఖాన్ లోడి పంజాబ్ను తిరిగి ఆక్రమిస్తాడు. ఈ విషయం అంతా తెలుసుకున్నటువంటి బాబరు 1525 నవంబర్ నెలలో మళ్ళీ భారతదేశంపై దండెత్తి పంజాబ్ను ఆక్రమించాడు. అయితే బాబరు దండయాత్రకు వచ్చాడని తెలుసుకున్న వెంటనే దౌలత్ ఖాన్ లోడి పారిపోతాడు. పారిపోతున్నటువంటి దౌలత్ ఖాన్ లోడిని మిల్వాట్ వద్ద పట్టుకుని వధించి బాబరు పంజాబ్ను ఆక్రమించి ఢిల్లీ వైపు నడిచాడు. ఇంకా మొదటి పానిపట్టు యుద్ధం 1526 ఏప్రిల్ 21. ఈ యుద్ధం బాబరికి ఇబ్రహీం లోడికి మధ్య పానిపట్టు మైదానంలో జరిగింది. బాబరు పంజాబ్ను ఆక్రమించి ఢిల్లీ వైపు నడిచి వస్తున్నటువంటి వార్త ఇబ్రహీం లోడికి తెలుస్తుంది. ఇబ్రహీం లోడి పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని అతడు పానిపట్టు మైదానాన్ని చేరుకున్నాడు. అయితే అప్పటికే బాబరు 12,000 మంది సైన్యంతో ఇబ్రహీం లోడిని ఎదుర్కొన్నాడు. ఇరు వర్గాలకు మధ్య పానిపట్టు మైదానంలో భయంకరమైనటువంటి పోరాటం జరిగింది. యుద్ధం ఉదయం మొదలయ్యి మధ్యాహ్నానికి అయ్యేసరికే ఈ ఇబ్రహీం లోడి సైన్యం దారుణంగా నష్టపోయింది. ఫలితాలు చూద్దాం. ఇబ్రహీం లోడి ఈ యుద్ధంలో బాబరు చేతిలో వధింపబడ్డాడు. బాబరు విజయాన్ని సాధించాడు. ఢిల్లీ ఆగ్రాలు బాబరు యొక్క వశమయ్యాయి. భారతదేశంలో ఈ యుద్ధం వల్ల లోడీ అధికారం అంతమయ్యి భారతదేశ పరిపాలన చగతాయి తురుష్కుల చేతుల్లోకి పోయింది. భారతదేశంలో మొఘలుల పరిపాలన ఆరంభమైంది. మొఘల్ సామ్రాజ్యం స్థాపించబడింది. ఈ మొఘల్ పరిపాలన వలన భారతదేశంలో హిందూ ముస్లిం సంస్కృతులు సంగమం చెంది ఒక మిశ్రమ సంస్కృతి ఏర్పడడానికి అవకాశం కలిగింది. బాబరు విజయానికి గల కారణాలు ఏమిటండి? ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో బాబరి విజయానికి దోహదం చేసినటువంటి పరిస్థితులేవి? బాబరు యొక్క యుద్ధ తంత్ర నైపుణ్యము, క్రమశిక్షణ కలిగినటువంటి అతని యొక్క సైన్యము మరియు ఫిరంగి దళము బాబరి విజయానికి ముఖ్య కారణాలు. ఇవి కాకుండా ఇంకా ఇతర కారణాలు ఏమున్నాయో చూద్దాం. ఇబ్రహీం లోడి అనుసరించిన రాజకీయ అనుచిత విధానం, రాజపుత్రుల యొక్క సహకారం లేకపోవడము, అతని యొక్క సైనిక లోపాలు మొదలైనవి ఈ లోడీ పతనానికి, బాబరి విజయానికి కారణమయ్యాయి. ఇంకా కాణవాహ యుద్ధం 1527 మార్చి 17. బాబరుకు మొదటి పానిపట్టు యుద్ధానంతరము భారతదేశంలోనే స్థిరపడాలనేటువంటి ఆలోచన
కలిగింది. బాబర్తో కూడా వచ్చినటువంటి అతని యొక్క అనుచరులందరూ కూడా చాలా వరకు కూడా ఈ భారతదేశంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. మిగిలిన వారు ఈ మధ్యాసియా ప్రాంతానికి వెనుదిరిగి వెళ్ళిపోయారు. అలా భారతదేశంలో బాబరు స్థిరపడేటువంటి ఆలోచన గుర్తించినటువంటి రాజపుత్ర వీరుడైనటువంటి రాణా సంగ్రామసింహునికి గొప్ప నిరాశ ఎదురైంది. ఇంచేతనంటే రాణా సంగ్రామసింహును కూడా ఈ దౌలత్ ఖాన్ లోడీ వలే బాబరు భారతదేశంపై దండయాత్ర చేసి ఇబ్రహీం లోడీని వధించి ధనరాశన్ని కూడా దోచుకుని వెళ్ళిపోతాడు అని అనుకున్నాడు. కానీ బాబరు భారతదేశంలోనే స్థిరపడేటువంటి ఆలోచన అతనికి ఉంది అని విషయాన్ని గ్రహించినటువంటి రాణా సంగ్రామసింహునికి ఇంకా బాబరుతో పోరాటం తప్పలేదు. 8 లక్షల అశ్విక దళంతోనూ 500 గజబలంతోనూ 120 మంది సైనిక నాయకులతోనూ రాణా సంగ్రామసింహుడు బాబరుతో యుద్ధానికి తలపడ్డాడు. సిక్రీకి 10 మైళ్ళు దూరంలో ఉన్న కాణవాహ అనే ఒక గ్రామంలో 1527 మార్చి 17న యుద్ధం జరిగింది. యుద్ధంలో రాజపుత్రుల యొక్క ధైర్య సాహసాలు వారి పరాక్రమాన్ని గూర్చి తెలుసుకున్నటువంటి బాబర్ సైన్యంలో ధైర్యం సన్నగిల్లింది. మొదట విజయావకాశాలన్నీ కూడా రాజపుత్రులకే వచ్చాయి. ఈ విజయావకాశాలు మరియు రాజపుత్రుల యొక్క ధైర్య సాహసాలు పరాక్రమాన్ని గూర్చి తెలుసుకున్నటువంటి బాబర్ సైన్యంలో ధైర్యం సన్నగిల్లింది. అటువంటి పరిస్థితుల్లో బాబరు యుద్ధ వ్యూహాన్ని పటిష్టవంతం చేయడానికి తన సైనికులను ఉత్తేజపరచడానికి అతడు ఆ యుద్ధాన్ని జిహాద్గా ప్రకటించాడు. కాణవాహ యుద్ధాన్ని బాబరు జిహాద్గా ప్రకటించాడు. జిహాద్ అంటే ఏమిటండి? మతవ్యాప్తి కోసం జరిపే పవిత్ర యుద్ధాన్ని జిహాద్ అంటారు. అంటే ఈ జిహాద్ అనబడేటువంటి పవిత్ర యుద్ధంలో విజయం సాధించినా లేక మరణించినా కూడా స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని ముస్లింల నమ్మకం. అలా ఈ యుద్ధాన్ని జిహాద్గా ప్రకటించి మద్యం ముట్టనని, అపఖ్యాతితో బతకడం కన్నా గౌరవంతో మరణించడమే మేలని ప్రకటించి తన సైన్యాన్ని తన యొక్క వాక్చాతుర్యం చేత ప్రోత్సహించాడు. బాబర్ సైనికులు రెట్టించినటువంటి ఉత్సాహంతో మొఘల్ సైన్యం ఫిరంగి దళంతో రాజపుత్రులపై విరుచుకుపడింది. యుద్ధరంగంలో రాణా సంగ తీవ్రంగా గాయపడి కొంతకాలానికి మరణించాడు. రాజపుత్ర సైన్యానికి అపారమైనటువంటి నష్టం సంభవించింది. బాబరు విజయం సాధించాడు. ఇంకా ఈ రాణా సంగ అనేటువంటిది ఏమిటో చూద్దాం. రాణా సంగ్రామసింహుడు బాబర్తో కాణవాహ యుద్ధంలో తలపడినటువంటి గొప్ప వీరుడు రాణా సంగ్రామసింహుడు. ఇతడు సిసోడియా రాజవంశానికి చెందినవాడు. మేవాడ్ రాజ్య పాలకుడు. చిత్తోడు ఇతని యొక్క రాజధాని. రాణా సంగ అనే పేరుతో సంగ్రామసింహుడు పిలువబడ్డాడు. భారతదేశంలో ముస్లిం పరిపాలనను అంతం చేసి హిందూ రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి ఆశయం కలవాడు. కానీ ఇబ్రహీం లోడీని నేరుగా ఎదుర్కోలేక పరోక్షంగా బాబరు దండయాత్రలను కూడా ఆశించాడు రాణా సంగ్రామసింహుడు. పానీపట్టు యుద్ధానంతరం బాబరు ఇక్కడనే స్థిరపడ ఉన్నాడనే విషయాన్ని గ్రహించి ఆఫ్ఘన్ రాజపుత్ర సైన్యాలతో కలిసి కాణవాహ యుద్ధంలో బాబర్ని ఎదుర్కొన్నాడు. ఈ రాణా సంగ్రామసింహునికి శత సంగ్రామసింహుడు అనేటువంటి పేరుంది. ఇతని ఒంటి మీద 80 క్షతగాత్ర చిహ్నాలు ఉన్నాయట. అంటే యుద్ధం వల్ల కలిగినటువంటి గాయాలు ఇతని ఒంటిపై 80 వరకు ఉన్నాయట. ఈ కాణవాహ యుద్ధంలో బాబరు చేతిలో తీవ్రంగా గాయపడి కొంతకాలానికే మరణించాడు రాణా సంగ్రామ సింహుడు. కాణవాహ యుద్ధ ఫలితాలు. ఈ యుద్ధంలో బాబరు విజయం సాధించాడు. హిందూ రాజ్యాన్ని స్థాపించాలనే రాజపుత్రుల యొక్క ఆశ నిరాశ అయ్యింది. నిజానికి కాణవాహ యుద్ధ విజయం లభించని నాడు పానీపట్టు యుద్ధ విజయం బాబరు యొక్క సాహస జీవితంలో ఒక భాగమయ్యి ఉండేది. ఇంకా చందేరి యుద్ధం 1528. ఈ యుద్ధంలో అప్పటికే కాణవాహ యుద్ధానంతరము రాజపుత్ర శక్తి తగ్గిందే కానీ పూర్తిగా కూడా వాళ్ళు తమ ఆశల్ని వదులుకోలేదు. చందేరి దుర్గాధిపతి మేదినీరాయ్ నాయకత్వంలో ఈ రాజపుత్రులంతా కలిసి మళ్ళీ ఏకమయ్యారు.
ఈ చందేరదుర్గ మేదినీరై బుందేల్ఖండ్ ప్రాంతానికి అధిపతి. ఈ చందేరి దుర్గాధిపతి అయినటువంటి ఈ మేదినీ రాయకత్వంలో రాజపుత్రులంతా మళ్ళీ ఏకమయ్యారనేటువంటి వార్త బాబరుకు తెలిసింది. అంతట బాబరు 1528 జనవరి 20వ తేదీన చందేరి దుర్గంపై దాడి చేశాడు. యుద్ధంలో మేదినీరై మరణించాడు. బాబరుకు చందేరి దుర్గం వశమయ్యింది. రాజపుత్ర సైన్యానికి అపారమైనటువంటి నష్టం సంభవించింది. యుద్ధ వార్త విన్నటువంటి రాజపుత్ర స్త్రీలు అధిక సంఖ్యలో జౌహార్ పాటించారు. జౌహార్ అంటే ఏంటి? రాజపుత్ర స్త్రీలు శత్రువుల చేత చిక్కినప్పుడు తమ మాన ప్రాణాలను దక్కించుకోవడం కోసం అగ్నిగుండంలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడం. దీనే జౌహార్ అంటారు. ఇలా రాజపుత్ర స్త్రీలంతా అధిక సంఖ్యలో జౌహార్ ని పాటించారు. ఈ చందేరి యుద్ధ విజయానంతరం బాబర్ను ఎదిరించగలిగిన రాజపుత్ర నాయకుడే లేకుండా పోయాడు. ఇంకా రణతంభోర్ కూడా బాబరు యొక్క వశమైంది. గోగ్రా యుద్ధం 1529 మే 6వ తేదీన జరిగింది. ఇబ్రహీం లోడి మొదటి పానిపట్టు యుద్ధంలో మరణించిన వెంటనే అతని సోదరుడైనటువంటి మహమ్మద్ లోడి పారిపోయాడు. అలా పారిపోయినటువంటి మహమ్మద్ లోడి బీహార్ బెంగాల్ పాలకులు మరియు కొంతమంది ఆఫ్ఘన్లతో కలిసి బాబర్తో యుద్ధానికి సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకున్నటువంటి బాబరు గోగ్రా నది ఒడ్డున వారిని ఓడించాడు. మహమ్మద్ లోడి బర్మా ప్రాంతానికి పారిపోయగా బెంగాల్ నవాబు అయినటువంటి నస్రత్ షా బాబర్తోటి సంధి చేసుకున్నాడు. ఇలా బాబరు పానిపట్టు యుద్ధము, కాండవాహ యుద్ధము, చందేరి యుద్ధము, గోగ్రా యుద్ధాలు నిర్వహించి తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. బాబర్ సామ్రాజ్యం కాబూల్, కాందహార్ల నుంచి బీహార్ వరకు, హిమాలయాల నుండి గ్వాలియర్, చందేరీల వరకు అతని యొక్క సామ్రాజ్యం విస్తరించింది. ఇంకా బాబర్ యొక్క మరణం. తరచు జరిగేటువంటి యుద్ధాల వల్ల ఆరోగ్యం క్షీణించి 1530 డిసెంబర్ 26వ తేదీన తన 48వ ఏట బాబరు మరణించాడు. ఇంకా బాబర్ యొక్క బిరుదులుటో చూద్దాం. ఘాజీ అంటే ఇస్లాం మత పరిరక్షకుడు అని అర్థం. ఇంకా పాదుషా చక్రవర్తి, ఉద్యానవనాల రాజు, సుగుణాల రాశి, స్వీయ చరిత్రల రాకుమారుడు, ఇవన్నీ బాబర్ యొక్క బిరుదులు. బాబర్ ఘనత. భారతదేశ చరిత్రలోనే కాక ఆసియాఖండ చరిత్రలోనే బాబరుకు ప్రత్యేక స్థానం ఉంది. బాబరు గొప్ప యుద్ధ విజేత. తన శక్తి సామర్థ్యాలతో గొప్ప సామ్రాజ్యాన్ని భారతదేశంలో స్థాపించాడు. కానీ అతడు నిరంతర యుద్ధాల వల్ల సరి అయినటువంటి పరిపాలన యంత్రాంగాన్ని నిర్మించలేకపోయాడు. ఈ దేశానికి సరి అయినటువంటి పరిపాలనను కూడా అందించలేకపోయాడు. దీనికి కారణము అతడు పరిపాలించినది 1526 నుండి 30. అయితే ఈ మధ్యకాలం అంతా కూడా అతడు యుద్ధాలు చేస్తూ తన రాజ్యాన్ని నిలబెట్టుకోవడంలోనే తన కాలం అంతా గడిచిపోయింది. ఇంకా సాహిత్యం చూసినట్లయితే బాబరు గొప్ప సారస్వతాభిమాని. తుర్కీ పారసీక భాషల్లో గొప్ప పండితుడు. తన ఆత్మకథ తుజికై బాబరి అనే పేరుతో తుర్కీ భాషలో రాసుకున్నాడు. ఇది బాబరి యొక్క స్వీయ చరిత్ర. ప్రసిద్ధ చరిత్రకారుడైన లేనేపూల్, విఎస్ స్మిత్ వంటి వారు బాబర్ యొక్క ఉన్నత వ్యక్తిత్వాన్ని, గుణగణాలను ప్రశంసించారు. మొఘల్ వంశ స్థాపకుడిగా బాబరు చరిత్రకారుల దృష్టిలో మహోన్నతమైనటువంటి స్థానాన్ని, గౌరవాన్ని పొందాడు. కష్టకాలంలో కూడా మనోనిబ్బరాన్ని కోల్పోనటువంటి అపురూప వ్యక్తిగా బాబరు గుర్తింపు పొందాడు. మతం. బాబరు ఇస్లాం మతాభిమాని, సున్నీ శాఖకు చెందినవాడు. అయోధ్యలో రామాలయాన్ని పడగొట్టించి దాని శిథిలాలపై మసీదు నిర్మించాడు. అదే బాబ్రీ మసీద్. అయితే బాబరు పరమత సహనాన్ని ప్రదర్శించాడని కూడా ఆనాటి సమకాలీన పరిస్థితుల దృష్ట్యా కూడా చెప్పొచ్చు అన్నారు చరిత్రకారుడు. ఇంకా బాబర్ యొక్క రాజ్య విస్తీర్ణం ఈ పటంలో చూద్దాం. బాబర్ యొక్క సామ్రాజ్యం కాబూల్, కాందహార్ల నుంచి బీహార్ వరకు వ్యాపించి ఉంది. అదేవిధంగా హిమాలయాల నుంచి గ్వాలియర్ వరకు బాబర్ యొక్క సామ్రాజ్యం, గ్వాలియరు, ఇంకా చందేరి ఇంతవరకు కూడా బాబర్ యొక్క సామ్రాజ్యం విస్తరించింది. థ్యాంక్ యూ.